రాజవేల్ డివిజన్ పట్టణంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రీయ పద్ధతిలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన రైతుల అవగాహన సూచనల సమావేశంలో ముఖ్య అతిథిగా తెలంగాణ వ్యవసాయ శాఖ నిపుణులు డాక్టర్ రుక్మిణి మీడియాతో మాట్లాడారు. రైతులను ఉద్దేశించి రైతులకు ముఖ్యంగా పాటించాల్సిన విషయాల గురించి ఆమె చర్చించారు. సిద్ధి అట్లాంటి రకాలన్నీ కూడా 150 రోజులు పంటగాలు. విత్తనం వేసిన దగ్గర నుంచి విత్తనం కోసేంతరం 150 డేస్ పడుతుంది. సో అవి ఎప్పుడు వేసుకోవాలంటే మే 20 నుంచి జూన్ 20 వరకు మాత్రమే మనం అవి నాలుగు కోసుకోవాలి. జూన్ 20 తర్వాత కనుక మనకి ఈ దీర్ఘకాలిక రకాలు నాలుగు కోసుకున్నట్లయితే ఈ కరెక్ట్ గా పూత సమయంలో మనకి చలి ప్రభావం వల్ల ఈ వెన్ను అనేది బాగా రాదు, ఎక్కువ చీడపీడలు వస్తాయి, దిగుబడులు తగ్గే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రకాలు జూన్ 20 వరకే మాత్రమే నాలుగు కోసుకోవాలి. దాని తర్వాత మధ్యకాలిక రకాలు అంటే 135 రోజులు పంటకాలం. అదేంటంటే మనకి వరంగల్ పోటీలు కానీ ఈ 3200 వరంగల్ సన్నాలు, జగిత్యాల మషూరి, ఈ ప్రాణహిత ఇట్లాంటి రకాలన్నీ కూడా మనకి 135 రోజులు పంటకాలం. ఇవన్నీ ఎప్పుడు వరకు కోసుకోవచ్చు? జూన్ 20 నుంచి జులై 10 వరకు నాలుగు కోసుకోవచ్చు. అంటే ఇక ఈ తర్వాత కనుక మనం ఈ మధ్యకాలిక రకాలు కూడా అసలు కోసుకోకుండా ఉంటే మంచిది. దాని తర్వాత జులై 10 తర్వాత స్వల్పకాలిక రకాలు వేసుకోవాలి. అంటే 125 రోజులు పంటకాలం. అవన్నీ వాటిలో చూసుకున్నట్టు 1010 కానీ, చిరజీలు కానీ, పూనారం సన్నాలు, RNR 15048, తెలంగాణ సోన, మన రామప్ప, శీతలు ఇట్లాంటి రకాలన్నీ మనం సాగు చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి రైతులు తమకున్న నీటి వసతులను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి, ఈ వర్షపాతాన్ని బట్టి రకాలను ఎంపిక చేసుకున్నట్లయితే ముఖ్యంగా బాగుంటుంది. అదేవిధంగా మీకు అగ్గి తెగులు కానీ అట్లాంటివి ఎక్కువ వచ్చే సమస్య ఉన్నట్లయితే మనకి కృష్ణ అనే రకం ఉంది, అట్లాంటి రకాలు ఎక్కువ చౌడు భూములు ఎక్కువ ఉన్నాయనుకోండి. ఉన్నాయి మీ దగ్గర చౌడు భూములు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ సోమన అనే రకం కూడా బాగుంటుంది. అదేవిధంగా స్వర్ణముఖి అనే రకం NLR 145 అనే రకము, ఇది 135 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. కాబట్టి ఇట్లా చౌడు భూములు ఉన్న ప్రాంతాల్లో స్వర్ణముఖి కానీ, సోమనాథ్ కానీ అట్లాంటి రకాలు వేసుకోవాలి. ఒకవేళ ఇంకా వర్షాలు లేట్లంటే ఆగస్టులో 4 కోసుకోవడానికి 2 రకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ప్రద్యుమ్న అనే రకము, ఇదేమో మనకి మీడియం. ఏ పంట మీద కట్టారో వివరాలు అన్ని ఉన్నాయి. నష్టపోయిన రైతు కూడా క్లెయిమ్స్ ఏ విధంగా వచ్చినాయి కూడా ఉన్నాయి. మొన్న జరిగిన వడగల్ల వారికి వచ్చినాయి క్లెయిమ్స్, లాస్ట్ ఇయర్ ఎండిపోయిన వాటికి వచ్చినాయి. ప్రతిది కూడా రికార్డ్ ఉంది, ఇక్కడ కంగారు పడకండి. కానీ మీరు చేయాల్సిన బాధ్యత ఒకటే, ఈ ఫసల్ బీమా యోజనలో మనం ఏదైతే పంటకు రుణం తీసుకుంటామో ఆ పంట మీరే నమోదు చేసుకోవాలి. మనకి గ్రామం యూనిట్గా, వ్యక్తిగత యూనిట్గా ఉన్నది మాత్రం మొక్కజొన్న పంటనే. కూర్చోండి అందరు జనరల్ చెప్తారు, కింద పర్సనల్ మాట్లాడుతున్నామండి, జనరల్గా చెప్తున్నాను. మనకి క్రాప్ ఇన్సూరెన్స్ జులై 30 లోపు మొక్కజొన్న పంట ప్రధానమైన పంట, దానికంటే